తొంభై దశకంలో దావూద్ ఇబ్రహీం అంటే అందరూ ఎలా గడగడలాడిపోయేవారో ఇప్పుడు లారెన్స్ బిష్నోయి పేరు చెబితే అలా గడగడలాడుతున్నారు. దావూద్ అండర్వరల్డ్ లో ఉంటూ దేశాన్ని శాసిస్తే లారెన్స్ బిష్నోయి మాత్రం దావూద్ ఇబ్రహీంని మించిపోయాడు. 2014లో అరెస్టై పదేళ్లుగా గుజరాత్ జైల్లో ఉంటూనే బయట తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ లెక్కలేని క్రైమ్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు లారెన్స్ బిష్నోయి. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయి కింద దాదాపు 700 మంది షార్ట్ షూటర్లు ఉన్నారు. జస్ట్ లారెన్స్ నుంచి ఆర్డర్స్ వస్తే చాలు, అవతల వ్యక్తి ఎంత పెద్దవాడు అయినా సరే వెనకాడరు, పక్కాగా స్కెచ్ వేసి మరీ ప్రాణాలు తీసేస్తారు. జైలు నుంచే ప్లాన్స్ అన్ని ఆపరేట్ చేస్తూ 32 వయసులోనే మోస్ట్ నోటోరియస్ గ్యాంగ్స్టర్ గా ఎదగటంలో లారెన్స్ దావూదుని మించిపోయాడు అని చెప్పటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. లారెన్స్ బిష్నోయి అసలు పేరు బాల్కరణ్ బరార్. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్ వాలీలో 1993లో లారెన్స్ బిష్నోయి పుట్టాడు. హర్యానా పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కొడుకే ఈ లారెన్స్ బిష్నోయి. చిన్నప్పుడు తెల్లగా ఉండటంతో లారెన్స్ అని పిలిచేవారు. క్రమంగా ఆ పేరే స్థిరపడిపోయింది. ఇక వీరి కుటుంబానికి కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయి. బాగా డబ్బున్న ఫ్యామిలీ కావటంతో లారెన్స్ ని కార్పొరేట్ స్కూల్లోనే చదివించారు. అలా అబోహర్లోని కాన్వెంట్ స్కూల్స్లో చదువుతున్న టైంలోనే తన క్లాస్మేట్పై లారెన్స్ బిష్నోయి ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత చండీగఢ్ డిఏవి కాలేజీలో ఇద్దరూ జాయిన్ అయ్యారు. ఇక అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ లవ్ ట్రాక్ మొదలైంది. అయితే ఈ డిఏవి కాలేజ్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. అప్పుడు రాజకీయాలన్నీ యూనివర్సిటీల నుంచే స్టార్ట్ అయ్యేవి. ముఖ్యంగా యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కు మించి జరిగేవి. కరెక్ట్గా ఈ టైంలోనే డిఏవి కాలేజీలో చదువుతున్న లారెన్స్ బిష్నోయి స్టూడెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ స్థాపించాడు. ఇక ఆ ఏడాది వచ్చిన స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఎస్ఓపియు తరపున లారెన్స్ బిష్నోయి నిలబడ్డాడు. రాజకీయాలకు కొత్తైన లారెన్స్ తన చుట్టూ ఉన్నవాళ్లు, తనతో నమ్మకంగా మాట్లాడుతున్న వారంతా తన కోసమే పనిచేస్తున్నారని అనుకున్నాడు. కానీ నమ్మిన వారే మోసం చేయటంతో కాలేజీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం చేతిలో ఘోరంగా ఓడిపోయాడు లారెన్స్ బిష్నోయి. దీంతో బాగా డిస్టర్బ్ అవటంతో పాటు ఎలక్షన్స్ ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు. ఇక కాలేజీ రాజకీయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే రివాల్వర్ ను తన వద్ద ఉంచుకునేవాడు. ఎన్ని గొడవలు జరిగినా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. ఓ పక్క చిన్న చితకా సెటిల్మెంట్స్ చేస్తూనే మరోపక్క లా కోర్స్ కంప్లీట్ చేశాడు లారెన్స్ బిష్నోయి. అంతేకాదు జాతీయ స్థాయి అథ్లెట్గా పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. అప్పుడే గోల్డీ బ్రార్తో పరిచయమైంది లారెన్స్ కి. అప్పటివరకు కాలేజీ గ్రౌండ్లో సెటిల్మెంట్స్, స్టూడెంట్ గొడవలను చూసిన లారెన్స్ గోల్డీ బ్రార్తో కలిసి చిన్న చిన్న నేరాలు చేయటం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఓ చిన్న సైజ్ రౌడీలా మారాడు లారెన్స్. ఈ క్రమంలోనే అంటే 2011లో బిష్నోయి గ్రూపుకు ప్రత్యర్థులకు మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఆ గొడవలు కాస్త రెండు గ్రూపులు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ గొడవల్లో లారెన్స్ బిష్నోయిదే పైచేయిగా ఉండటంతో లారెన్స్ ని దెబ్బతీయటం కోసం లారెన్స్ బిష్నోయి లవర్ ను ఆపోజిట్ గ్రూప్ సజీవంగా దహనం చేసి చంపేశారు. దీంతో లారెన్స్ బిష్నోయి గ్యాంగ్స్టర్ గా మారాడు. తన లవర్ను చంపిన స్టూడెంట్ లీడర్స్ అందరినీ వెతికి వెతికి మరీ దారుణంగా చంపేశాడు. ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ గోల్డీ బ్రార్తో కలిసి గ్యాంగ్ను స్టార్ట్ చేశాడు లారెన్స్. షూటర్స్ ని, కిరాయి రౌడీలను తన గ్యాంగ్లో చేర్చుకోవటం మొదలుపెట్టాడు. వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. లారెన్స్ నుంచి ఆర్డర్స్ రాగానే వెళ్లి చంపేయడమే వీళ్ల పని. ఎలా చంపాలి, వారి చావు ఎలా ఉండాలి అనేదే డిజైన్ చేసేది లారెన్సే.